గోముఖాసనం. మజిల్స్ పెయిన్ ఉన్నవాళ్లు వారి కెపాసిటీని బట్టి ఈ ఆసనం వెయ్యాలి. మీ ఎడమకాలును మడిచి దాని యొక్క హీల్పై కూర్చోవాలి. అదేవిధంగా రెండో కాలును కూడా ఎడమవైపు పైనుంచి మడచాలి. రెండు మోకాళ్ళు ఒకదానిపై ఒకటి ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని వెనక నుండి పైకి తీసుకురావాలి. ఇప్పుడు రెండు చేతులను పట్టుకోవాలి. మెడను తిన్నగా ఉంచాలి. కళ్ళు ఎదురుగా చూడాలి. మీకు కావలిస్తే కళ్ళు మూసుకోవచ్చు. శరీరంపై ధ్యాస ఉంచండి. ఇప్పుడు ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే చెస్ట్ పూర్తిగా ఎక్స్పాండ్ చేయాలి. ఈ స్థితిలో మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండొచ్చు. తర్వాత మనం సాధారణ స్థితికి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఇదే ఆసనాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేద్దాం. ముందు కుడికాలును మడిచి దాని హీల్పై కూర్చోండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని పైకి లేపి వెనకకు వంచండి. అలాగే ఇంకొక చేతిని కింద నుంచి వెనకకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు వెనక వైపు రెండు చేతులు కలిపి పట్టుకోండి. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మీ చేతులు కిందకు దించి రిలాక్స్ అవ్వచ్చు, లేదా సుఖాసనంలో కాళ్ళు ముందుకు చాపి రిలాక్స్ అవ్వచ్చు. మీ శరీరం పైన మరియు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన ధ్యాస ఉంచండి. ఉపయోగాలు: